కర్నూలు జిల్లా పాణ్యంలోని వెలుగు సీసీగా పనిచేస్తున్న నాగశేషులు అవినీతి అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే స్థానిక ప్రజాశక్తి విలేకరి శ్రీనివాసులపై కక్షపూరితంగా దాడి చేయించాడని ఆర్వైయు రాష్ట్ర అధ్యక్షులు రాజునాయుడు అన్నారు. తక్షణమే వెలుగు సీసీగా పనిచేస్తున్న నాగశేషులపై ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విలేకరి పైన పాండ్యం వెలుగులో పనిచేస్తున్నటువంటి సీసీ దాడి చేయించడం, అదేవిధంగా చంపాలని చెప్పేసి ఇంటి దగ్గరికి వెళ్ళి నా మీద వార్తలు రాస్తారనే భయంతో దాడి చేయించి చంపాలని చెప్పేసి కుట్రపరుతున్న ఆలోచనతో తన తమ్ములతో మొత్తం కూడా ఇంటికి తీసుకెళ్ళి అందరికీ మద్యం తాగించి ఎవరైతే వెలుగు సీసీ నాగశేషులు, అదేవిధంగా తమ్ముడు నాగమతిరెడ్డి, మృగాల నాగరాజు, గుర్రం మధు, అదేవిధంగా వెంకటేశ్వరు వీళ్ళంతా కలిసి మొన్న రాత్రి పూటుగా మద్యం సేవించి ఎవరైతే పాండ్యం ప్రజాశక్తి విలేకరుతున్నారో అన్న ఇంటి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా నా మీద జరిగినటువంటి అక్రమాలు అవినీతి ఆరోపణలు పత్రికల్లో వస్తాయనే భయంతో అందరూ కూడా వెళ్ళి ఇంటికి దాడి చేయడం జరిగింది. అన్న కూడా తప్పించుకొని మొత్తం వాళ్ళ బంధువుల సాయంతో, భార్య సాయంతో సంబంధిత పాండ్యం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అన్నిట్లా పాండ్యం వెలుగు ఆఫీస్లో లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు పక్కదారి మళ్ళాయి, నిర్భయడని చెప్పేసి సమగ్ర విచారణ జరపాలా, అదేవిధంగా జిల్లా అధికారులు కూడా స్పందించాలా, ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మొత్తం కూడా సమాచారం సేకరించి ఈ 2-3 రోజుల్లో వార్త రాయాలని చెప్పేసి పాండ్య ప్రజాశక్తి విలేకరులు అంటున్నారు. కానీ ఖచ్చితంగా వార్తలు బయటకు వస్తే అధికారులు సస్పెండ్ చేశారు, అదేవిధంగా క్రిమినల్ కేసులు కూడా నమోదైందని చెప్పేసి ఒక పాండ్యం వెలుగు సీసీ నాగశేషులు కుట్రపూరిత ఆలోచనతో ఇంటి మీదకి వెళ్ళి తన తమ్ముడు అందరితో కలిసి దాడి చేయించి చంపాలనుకోవడం దుర్మార్గమైన చర్య. దీన్ని అన్న పోలీస్ స్టేషన్లో అటెంప్ట్ మర్డర్ కేసు, అదేవిధంగా వివిధ సెక్షన్ కింద కేసు పెట్టించినాడు. మేము ప్రజా సంఘాలు ఒకటే అంటున్నాం, ఈరోజు ఒకవేళ నీకు వార్తలకు సంబంధించి కానీ, ఒకవేళ నిజం కానీ, ఒకవేళ అబద్ధం కానీ వార్తలు కూడా ప్రచితమైతే కదా, దానికి సంబంధించి నువ్వు కోర్టుకు పోయి ఈ యొక్క వార్తలో వాస్తవం లేదని చెప్పేసి నువ్వు కోర్టుకు ఆశ్రయించి పర్మిషన్ దావా వేయచ్చు. కానీ వార్త రాయకముందుకే నువ్వు భయపడా, అంటే నువ్వు తప్పు చేసినే కదా, తప్పు చేసి లక్షల కోట్ల రూపాయలు తప్పు చేసి ఆ యొక్క మొత్తం కూడా ఆ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి నువ్వు భయపడి ఈరోజు అన్నపైన దాడి చేసినావు. తక్షణమే పాండ్యం పోలీసులు కూడా స్పందించి ఈ యొక్క దాడిని తీవ్రంగా సీరియస్గా తీసుకుని అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి ఎవరైతే ఇతను ఏమన్నా ఎవరైతున్నారో బొట్టుపల్లి నాగశేషన్ అతని ఎందుకే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించి అధికారులు ఇతన్ని సస్పెండ్ చేసి ఈ పాండ్యం వెలుగులో జరిగినటువంటి పొదుపు లక్ష్యంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన గతంలో కూడా ఇతనిపైన ఆరోపణలు ఉన్నాయి. ఖచ్చితంగా లక్షల కోట్ల రూపాయలు అక్కడ అవినీతి జరిగిందని చెప్పేసి ప్రధానంగా ఈరోజు ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క వెలుగు సీసీలో జరుగుతున్న అవినీతి ఆరోపణలపైన స్పెషల్ అధికారులతో విచారణ చేయించి ఈ యొక్క పొట్టిపల్లి నాశేషులను విధుల నుంచి బహిష్కరించి క్రిమినల్ కేసు నమోదు చేసి ఒక పాత్రిక పైన దాడి చేసినందుకు అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పేసి మేము ప్రజాసంఘం అనుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లా నంద్యాల గవర్నమెంట్ ఆసుపత్రిలో అన్నను పరామర్శించడం జరిగింది. ఈ యొక్క సమస్య పైన అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున సోమవారం రోజున నంద్యాల ఆర్డీ ఆఫీస్ కానీ లేదా పాండ్యం ఎంఆర్ ఆఫీస్ ఎదుట కానీ ధర్నా కార్యక్రమం చేపడతామని తెలియజేస్తున్నాను.